हाई फ्रेंड्स, नेनु मी रमेश, मीरु चूस्तुन्नारु पिक्की टेक ट्यूट्स। फ्रेंड्स, इवाल्टि वीडियोलो नेनु मीकु आधार कार्डुनु पान कार्डुकु ए विधंगा लिंक चेयालो नेनु मीकु ई वीडियोलो चूपिंचबोतुन्नानु। फ्रेंड्स, वीडियो चिवरि वरकु चूडंडि। अयिते फ्रेंड्स चूडंडि, मनं आधार कार्ड लिंक कोसं मी सेवल चुट्टु तिरिगे अवसरं लेदु। मन मोबाइल लोने आधार टू पान कार्ड लिंक अयिते चेसुकोवच्चु। नेनु स्टेप बै स्टेप अयिते चूपिस्तानु, चूडंडि। ओके फ्रेंड्स, मनं मुंदुगा क्रोम ब्रौजर अयिते ओपन चेसुकोंडि मी मोबाइल लो। क्रोम ब्रउजर अना सर एना सर मेरे ब्रउजर वो आ ब्रउजर अच्छे ओपन चुस्को। ओके फ्रेंड्स, इप्ड क्रोम ब्रउजर ओपन चसाँ कदा चीन तरह इक सर्च बाक्स इनकम टैक्स डाट जीओवी डाट इन अच्छी टाइप सर्ची सर्च तरह यह विधा ओपन अवतनी फिलिंग टू पाइंट ओ अच्छे चूँ इक अवर् सर्वीस कदा इकड इ वेरीफाई लिंक आधार इवन उ कदा अच्छे मनम ఈ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దానికి సంబంధించింది, మన పాన్ కార్డుకి సంబంధించింది కాబట్టి అయితే ఇప్పుడు లింక్ ఆధార్ అంటే దీనికి మనం లింక్ చేస్తున్నాం అన్నట్టు, మన ఆధార్ కార్డును పాన్ కార్డుకు లింక్ చేస్తున్నాం. అయితే ఇక్కడ చూడండి, లింక్ ఆధార్ పైన క్లిక్ చేయండి. ఓకే, చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే చూడండి, ఇక్కడ పాన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ బాక్సులు అయితే ఉన్నాయి కదా. ఇక్కడ పాన్ కార్డు నెంబర్ అయితే ఎంటర్ చేయాలి, తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నేనైతే ఎంటర్ చేస్తున్నాను. ओके फ्रेंड्स, इक आधार नंबर एंटर तरह इक कूँ नेम ऐज पर् आधार अंटे मन आधार कार्ड नेम एला उंटे सेम इक अला एंटर चेयरन। ओके, ने एंटर रमेश बोमिडी। ओके, एंटर तरह इक कूँ मोबाइल नंबर अच्छे एंटर चेयर अंटे मन आधार कार्ड को यह मोबाइल नंबर अच्छे लिंक उठो अदे नंबर एंटर चेयर। एंटर तरह इकड़ चूँ रे नोटिफिकेशन उन्ई ई हेव ओनली इयर आफ बर्थ इन आधार ई अग्री टू वालेट मई आधार डीटेल अने। ओके फ्रेंड्स, रेटी ट्रिक तरह ने लिंक आधार पैन क्ली। ओके, तरह यह विधा मन मोबाइल के अच्छे और ओटीपी अच्छे वस्तु। ओके, నాకైతే ఓటిపి అయితే వచ్చేసింది, నేనైతే ఓటిపి ఎంటర్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఓటిపి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వాలెట్ పైన క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది, యువర్ ఆధార్ పాన్ లింకింగ్ రిక్వెస్ట్ హస్ బీన్ సెంట్ టు యుడిఐ ఫర్ వెరిఫికేషన్, ప్లీజ్ చెక్ ద స్టేటస్ లెటర్ బై క్లికింగ్ ఆన్ ద లింక్ ఆధార్ స్టేటస్ లింక్ ఆన్ హోమ్ పేజ్ లో ఉన్నారు. ఓకే, అయితే మన ఆధార్ టు పాన్ లింకింగ్ రిక్వెస్ట్ అనేది మన ఆధార్ కార్డు డిపార్ట్మెంట్ కి అయితే వాళ్ళైతే సెండ్ చేసామని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓకే పైన క్లిక్ చేద్దాం. చేసి ఒకసారి అయితే బ్యాక్ అయితే వెళ్దాం. ओके फ्रेंड्स, इप्पुडु बैक वच्चेसाम. इक्कड चूडंडी, ई वेरिफाई लिंक आधार स्टेटस इवन्नी उन्नायि कदा. इक्कड लिंक आधार कनबडुतुंदि, त्री डाट्स अयिते कनबडुतुन्नायि अंटे इदि लिंक आधार स्टेटस. अयिते इप्पुडु मनं लिंक आधार स्टेटस पैन क्लिक चेसि मन पान नंबर आधार नंबर चेसि एंटर चेयगाने मनकि एं चेप्तुंदंटे, मी रिक्वेस्ट अयिते मेमु आधार कार्ड डिपार्ट्मेंट कि अयिते पंपिंचामु, मीदि वेरिफाई अयिते कालेदु, लिंक अयिते कालेदनि अयिते मनकु चूपिस्तुंदि. अंटे ओक 2-3 डेस् अयिते पडुतुंदि मनकु आधार टु पान लिंकिंग अवडानिकि. ओके फ्रेंड्स, ఒక 2-3 డేస్ తర్వాత మనకైతే ఐటీ డిపార్ట్మెంట్ నుంచి ఒక మెసేజ్ అయితే వస్తుంది. డియర్ యూజర్, యువర్ ఆధార్ ఇస్ సక్సెస్ఫుల్లీ లింక్డ్ విత్ పాన్ కార్డ్ అని ఉంది కదా. ఇక్కడ ఇంకా కింద ఇంకో మెసేజ్ వచ్చింది చూడండి, డియర్ బొమ్మిడి రమేష్ హస్ బీన్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ ఫిల్లింగ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని అయితే ఇక్కడ మనకైతే ఇచ్చారు. అంటే మనం పాన్ కార్డ్ ఆధార్ కార్డు లింక్ అయితే అయిపోయాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లోకి పోయి ఒకసారి అయితే మన లింక్ స్టేటస్ అయితే ఒకసారి అయితే చూద్దాం. మళ్ళీ ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంది కదా, దీన్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, లింక్ ఆధార్ స్టేటస్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. నేనైతే ఇక్కడ పాన్ కార్డ్ నెంబరు ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్ చూడండి, యువర్ పాన్ ఈజ్ లింక్డ్ ఆధార్ నెంబర్ అని ఉంది కదా, ఆల్రెడీ లింక్ అయితే అయిపోయిందట. ఒకసారి పాన్ ఆధార్ లింక్ చేసిన తర్వాత ఒక 2 డేస్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. 2 డేస్ తర్వాత మనకైతే టెక్స్ట్ మెసేజ్ అయితే వస్తుంది. అప్పుడు మనం బ్రౌజర్లకు అయితే మనం ఒకసారి అయితే చెక్ చేసుకుంటే మన ప్రాసెస్ అయితే కంప్లీట్ అయినట్టు మనకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను మీకు పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ లింక్ అయితే ఏ విధంగా చేయాలో నేను మీకు చూపించాను అని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. This is Ramesh signing off. Bye.